మనిషి అక్కడ మాజీ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాయకుడు సీనియర్ రాజకీయ నేత పీతాని సత్యనారాయణ రాజకీయం దారి తీస్తుంది ఆయన ఏ పార్టీలో ఉన్నారు రేపు ఏ పార్టీలోకి జంప్ చేయాలని అనుకుంటున్నారు అనే చర్చ జోరుగా సాగుతోంది ఆయన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం అయితే పీతాని సత్యనారాయణ ప్రస్తుతానికి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు నిజానికి కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా మంత్రిగా కూడా చక్రం దిప్పారు ఆచట నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించి పశ్చిమ గోదావరి జిల్లాను ఒకనొక దశలో శాసించారు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న పీతాని సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలు శాసించారు అయితే రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వాస్తవానికి వైఎస్ కుటుంబంతోనూ పీతానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి వైఎస్ ప్రోద్బలంతోనే ఆయన కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగారు తర్వాత మంత్రి పదవిని కూడా తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే ఆయనకు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచే ఆఫర్ వచ్చింది అయితే ఆ సమయంలో జగన్పై కేసులు ఉండడం మరో పక్క చంద్రబాబు గెలుస్తారనే ధీమాతో ఆ పార్టీలోకి వెళ్లి ఆచట నుంచి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమాఖ్యాంధ్ర పార్టీలోకి వెళ్లి నాలుగు రోజుల వ్యవధిలోనే మూడోసారి పార్టీ మారి టిడిపిలోకి జంప్ చేసిన ఘనత కూడా పీతాన్ని సత్యనారాయణదే ఈ క్రమంలోనే తరువాత కాలంలో చంద్రబాబు హయాంలోనూ మంత్రిగా పనిచేశారు గత ఏడాది ఎన్నికల ముందు కూడా వైసీపీ నుంచి పీతానికి ఆహ్వానం అందింది అయితే ఆయన పార్టీ మారకుండా టీడీపీలోనే ఉండి ఆ పార్టీ తరఫునే పోటీ చేశారు అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఇంతవరకు బాగానే ఉన్నా ఓడిపోయిన తర్వాత పార్టీ ఆయనను పట్టించుకోలేదనే మానసిక ఆందోళనలో ఉన్నారు పైగా ఇటీవల ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉందని వైసీపీ ప్రభుత్వం బయటపెట్టడం విచారణకు ఆదేశిస్తామని ప్రకటించింది ఈ నేపథ్యంలోనూ చంద్రబాబు నుంచి ఆయనకు సాంత్వన లభించలేదు ఈ తరుణంలో టీడీపీలో ఉండడం ఎందుకనే మాట అనుచరుల నుంచి వినిపించింది అయినప్పటికీ ఆయన ఏటో తేల్చుకోలేకపోతున్నారు వైసీపీ నుంచి ఆహ్వానం అందితే చాలని ఆయన చూస్తున్నారు కానీ ఇక్కడ నుంచి మంత్రిగా ఉన్న రంగనాథరాజు మాత్రం పీతాని సత్యనారాయణకి అడుగడిగినా అడ్డుపడుతున్నారు దీంతో అటు టీడీపీలో ఉండలేక ఇటు వైసీపీ నుంచి కూడా ఆహ్వానం లేక పీతాని రెండు పడవలపై కాళ్ళేశారనే వాదన వినిపిస్తోంది ట్విస్ట్ ఏంటంటే పీతాని సత్యనారాయణ టీడీపీ నుంచి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా టీడీపీ నేతలు ఆయన దగ్గరకు పనుల కోసం వెళితే మీ పార్టీలో పనులు అంత త్వరగా కావయా అని చంద్రబాబును వెటకారం చేసేవారన్నది ఓపెన్ సీక్రెట్ అంటే పీతాని పదవులు అవసరాల కోసమే టీడీపీలో ఉన్నారన్నది ఆయన మాటలే చెప్పేస్తున్నాయి